కళా వెమరబోతున్న గారి భాగవతం ప్రమాణం గజేంద్ర మోక్షం. గజేంద్రుడు ఏం ప్రార్థించాడు? మొసలి బాధ నుంచి కాపాడమని ప్రార్థించాడు. మిగిలినవన్నీ ఆయన ఏం అడగలేదు. భయం పెట్టలో కదే ఈశ్వర అన్నాడు. ఎంత ప్రార్థించినా ఆయన రాలేదు. మొదట పెద్ద ప్రార్థనలు చేశాడు, అయినా రాలేదు. భగవతత్వం ఎలా ఉంటుందో ఆ ఒక్క భజనలో తెలుస్తుంది. నానానేక పయూధములు వనములోన పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణి నాధుండనయ్యుండి మద్దానంగో పరిపుష్ట చందన లతాం తచ్చాయలందుండక ఈ నీరాశని తేల వచ్చిది భయం వెట్లో గదే ఈశ్వర. గజేంద్ర మోక్షంలో మొదటి ప్రార్థన ఇది. ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే భగవంతుడు వస్తాడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర సభ అని భగవద్గీతలో ప్రమాణం చేశాడు. ఆస్తితో నువ్వు ప్రార్థన చేస్తే వస్తానన్నాడు. ఎందుకు రాలేదు గజేంద్ర మోక్షంలో? 40 పద్యాలు అయితే కదా రాలేదు. ఎందుకంటే ఈ ముందు పాడినటువంటి పద్యాలు ఉన్నాయి, ఇవన్నీ హార్మోనిస్ట్ 6.5 రాగంలో పాడడానికి మనకు వచ్చాయి. కానీ ఈయనకి భగవంతుడు రప్పించే పద్యాలు కావు. వాటి అర్థం లోపలికి వెడితే అర్థం అవుతుంది. గజేంద్రుడు మొట్టమొదటి పద్యం ఉంది నానానేకప యోధములని. దానికి భగవంతుడు కనీసం రాలేదు, స్పందించలేదు. లక్ష్మీదేవితో పాచికలాట మానలేదు. ఇంకో ఆట అయిన తర్వాత చూద్దాం, వీడికి నేను అక్కర్లేదన్నాడు. వీడికి నేను అక్కర్లేదన్నాడు. ఆయన అక్కర్లేదని వాడే చెబుతున్నాడు ఆ పద్యంలో. ఏమనుకుంటున్నాడు? నానానేకప యోధములు వనములో నన్ను పెద్దకాలంపు సన్మానింపన్ అనేక రకాల ఏనుగులు లక్షల ఏనుగులన్నీ నన్ను సేవిస్తూ ఉండగా సుఖంగా ఉండకుండా అతను ఇక్కడికి ఎందుకు వచ్చాను? దీనే రాజసాహంకారం. నేను ఇదివరకు మహారాజును, నా చుట్టూ బోర్డు ఏనుగులు ఉండేవి, అవన్నీ జీవిస్తూ ఉండగా సుఖంగా ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను ఏడుస్తున్నాడు కదా, వచ్చాను కదా, చిక్కుపడ్డాను కదా అని ప్రార్థించట్లా. మనం ఇలాగ చేసుకుంటా ఏదైనా కష్టం వస్తే. అసలు అప్పుడు చేయకుండా ఉండుంటే అమలాపురంలో ఉన్న 3 ఎకరాలు అమ్మకుండా ఉండుంటే ఇవాళ 1 కోటి రూపాయలు ఎకరం 3 కోట్లు ఉండేవి. ఎప్పుడో అమ్మేసావమ్మా 30 ఏళ్ళు ఏంది, ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే 1 కోటి రూపాయలు రావు. 1 కోటి రూపాయలు సరిపడే బీపీ వస్తుంది. లేదా మా నాన్న అండి అనవసరంగా అమ్మేడు తండ్రిని తిట్టారు. ఇక్కడ అయిపోయిన వాటి గురించి ఆలోచించకూడదు. అది 1 కోటి రూపాయలైనా సరే ఏదైనా సరే అయిపోయింది. అది అమ్మేసి అమ్మేసి ఎవరో అమ్మేసారు, మనం అమ్మేది అయిపోయింది. ఏదైనా అయిపోయిన సంతకం పెట్టించాను, కుదిరించి పెట్టే ముందు ఆలోచించు. పెట్టేటప్పుడు శుభ్రంగా పెనలో ఇంకా అరిగిపోయేలాగా పెట్టేయడం సంతకాలన్నీ నోట్ల మీద. బిళ్ళలో మొత్తం బొట్టబెల్తో కాదు, కాలి బొట్టబెల్తో కూడా అంటించాడు నోటు బిళ్ళలు. అవి అప్పులు అయిపోతూ ఉంటే అప్పుడు ఆలోచిస్తే ఎలాగా? అప్పుడే ఇప్పుడు ఆలోచించాలి, అప్పుడే ఆలోచించాలి. అందుకే ఇక్కడ ఈయన ఏమనుకుంటాయంటే అన్ని రకాల ఏనుగులను సేవిస్తూ ఉండగా హాయిగా ఉండకుండా రాజసహంకారం పోలేదు ఈ పెద్ద మనిషికి. ఇంకో మాట అంటున్నాడు, 10 లక్ష కోటి కరిణీ నాధుండనై ఉండి 10 లక్షల 6 ఏనుగులకు భర్తనై ఉండి. అది ఆధార్ కార్డు వ్యవహారం. ఇదెవరు అడిగారు నీకు ఎంతమంది పెళ్ళాలంటే మాకెందుకు? అది కామవాంచ. బాధ్యత ఏమిటి? కామవాంచ కదా. అందుకని తమోగుణం, తామసహంకారం పోలేదు. నేను మహారాజుని, ఏనుగులకు మహారాజుని, అక్కడ ఉండాల్సిన ఒక రాజసహంకారం పోలేదు. నాకింతమంది భార్యలు, నేను చాలా గొప్ప అంటున్నాడు. తామసాహంకారం పోలేదు. ఇంకా విచిత్రం, మద్దానంభ పరిపుష్క చందనలదంతఛాయలందుండక నా చిక్కడి నుంచి స్రవించినటువంటి మలజలం ద్వారా, ధారాజలం ద్వారా పెరిగినటువంటి మంచిగంధపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చానో అంటాడు. మంచిగంధపు చెట్లు ఉన్నాయా, వాటికి నీరు కావాలా? నీరు కావాలంటే నీరు పోయాలి. కానీ ఏనుగుకి చెక్కిలెంత, దాని నుంచి కారే మదం ఎంత, అది నీరంత ఉంటుందా అండి? అతి కాకపోతే తన తన పొగుడుకోవడం కాకపోతే అంత మదం స్రవిస్తుందా? చెట్లకు నీరు సరిపోయేలాగా ఒక్కొక్కడు చేసిన దానాన్ని ఎలాగా చెప్పుకుంటాడు? 500 ఇస్తాడు, 5000 ఎట్టి పేపర్లో ప్రకటన ఇస్తాడు. దీనే సాత్విక అహంకారం అంట. ఇచ్చిందేమో 500, పేపర్ ప్రకటన ఏమో 5000. ఎందుకంటే అందరికీ తెలవాలంటాడు. గుళ్ళో ఫ్యాన్ అయిస్తాడు, రెక్కల మీద పేరు రాయిస్తాడు. ఫ్యాన్ ఆన్ చేయడానికి వీల్లేదు అంటాడు. ఎందుకంటే రెక్కలు జరిగితే మరి పేరు కనపడదు. మరి ఫ్యాన్ ఎందుకు వేయించాడు అంతే, చెప్పడానికి వీల్లేదండి, మా పేరు కనపడదు అంట. ఈయన ఒక్కడి పేరు సరిపోదండి, ధర్మపత్ని అధర్మపత్ని ఇంకా 20 మంది పేర్లు ఉండాలి. అది కూడా బయలుదేరింది ఈ మధ్యన బాగా. వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇంట్లో ఆడాలి, మా పేరు ఉండాలి, మా ఇదో గొడవ మొదలైంది ఇక్కడ. అందుకని రెక్కకి సరిపడా పక్క రెక్క మీద కూడా రాసేస్తారు ఇంకా. మరి ఇద్దరు ఉంటే 2 పేర్లు అయ్యాలి కదా. అందుకని అంత అవసరం అండి. ఇదంతా మన అహంకారం ఇంకా, మన అహంకారం ఇంకా నయం. దానాలు చూడ పిల్లల పేరు రాయట్లేదు ఇంకా మొదలట్లేదు. పిల్లలు మేనల్లు అందరివి రాయండి మొత్తం కట్టకట్టి. అహంకారాలు ఇవన్నీ, నా పేరు ఉండాలి, నా పేరు ఉండాలి, నా పేరు ఉండాలి అంతే. పేరు ఉండమే ముఖ్యం, మనకి దానం చేయడం ముఖ్యం కాదు. ఈ సాత్విక అహంకారం ఇది. దానం ఇచ్చి ఇచ్చానని చెప్పుకోవడం ఉంది సాత్విక అహంకారం. నేను మహారాజును, సుఖంగా ఉండేవాడిని రాజసహంకారం. నాకింతమంది భార్యలు ఉన్నారు, కామోపభోగాలను భవించేవాడిని తామసాహంకారం. సాత్విక రాజస తామసాహంకారాలు మూడూ పోకుండా భగవంతుడు కనపడతాడండి. మనం దీపం దగ్గర ఏం చెప్పుకున్నాం? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మూడింటిని 3 గుణాలు 3 ఒత్తులుగా 3 దారాలుగా చేసి మూడింటిని కలిపి పేరు దేవుడి ముందు దీపం పెట్టమన్నామే. సాత్విక రాజస తమోగుణాల జీవితాన్ని ఫలితాలను దేవుడికి అప్పగించాలి. కానీ ఇంకా మనం ఆలోచించుకుంటున్నాం
ఉంటే దేవుడు వస్తాడా? అందుకే గజేంద్ర మోక్షంలో మొదటి పద్యం ఎంత బాగా పాడినా దేవుడు రాడా. పాడి 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 అరిచిపోయి చివరిలో ఏమన్నా నా ఒక్కింతయులు ఎదు ధైర్యము విలోలంబయ్యి ప్రాణంబులను తవులు తెప్పను ముర్చ వచ్చి తనుండశ్చన్ శ్రమంబయ్యను నీవే తప్ప నితఃపరం బెరుగమన్నింపన్ గదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఈ మాట మాట్లాడక ఒక క్షణవాదం ఇది కావలసింది భగవంతుడు. వెంటనే బయలుదేరి వచ్చేశాడు. ఎంత దూరంలో ఉన్నా వచ్చాడు. అంత దూరంలో ఎక్కడో మూలలో ఉన్నవాడికి ఈ పద్యం వినపడింది. మొదటి నుంచి పడిన పాతిక పద్యాలు వినపడలా, ఎందుకంటే వాటిలో అహంకారం ఉంది. అంటే త్రిగుణాత్మకమైన అహంకారాన్ని మనం వదులుకునే వరకు నేను నేను నాది నాది అనే రెండు నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు నేను నా సంపద నేను నా డబ్బు నేను నా బంధువులు నేను నా ఇల్లు ఈ దిక్కుమాలిన నేను నాది అనే రెండు మాటలు పోయే వరకు 100 యజ్ఞాలు చేసినా దేవుడు కనపడరు. అర్థంగా ఉన్నది ఈ అహంకారం. ఈ అహంకార మమకారాల కారణంగానే మనకు దేవుడు కనపడతాడు. ఈ రెండు పూత కనపడతాడు. అందుకే గజేంద్రుడు ఎంత ప్రార్థించినా రాలా. ఈ లావొక్కింత లేదు ధైర్యం విలోలంబై అంటే ఇంకా అహంకారం లేదు, ఇక్కడ మొత్తం అయిపోయిందని చెబుతున్నాడు. ఇవే తప్పనే తప్పరం పెరిగి రెండు చేతులు ఎత్తేసాడు. అప్పుడు ఒక క్షణం ఆలస్యం చేయకుండా వచ్చాడు.